అవి నిజానిజాలు నిగ్గుతేల్చమని, దాని మీదను సమగ్రమైనటువంటి పకడ్బందీ అయిన విచారణ జరిపించాలని, అందుకోసం నేను ముఖ్యమంత్రి గారికి చూడండి అచ్చెన్నాయుడు గారు మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ఈ రోజు ఇక్కడ జరిగింది, దానిపైన మాట్లాడుతున్నాను. కూర్చోండి. ఏం మాట్లాడుతున్నారు? కూర్చోండి సార్, కూర్చోండి. దాని మీద కూడా మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ సమస్య ఇక్కడిది కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాను, దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించవలసిందిగా కోరుతున్నాను. ఎవరు? యూఆర్ ఎక్సీడింగ్ ది లిమిట్స్. ఎస్, ఐ హావ్ ఎవరీ రైట్ టు గివ్ ది డైరెక్షన్ టు ది గవర్నమెంట్. ఖచ్చితంగా ఇది శాసనసభలో సభాధిపతిగా నాకు హక్కు ఉంది. హూఆర్ ఇట్ క్వశ్చన్ మీ? హూఆర్ ఇట్ క్వశ్చన్ మీ? డోంట్ టాక్ రబీష్. ప్లీజ్ సిట్ డౌన్, సిట్ డౌన్, ఓ సిట్ డౌన్. డోంట్ టాక్ రబీష్. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు నాకు అధికారం లేదా? ఎస్, నాకు నాకు అధికారం లేనిది. కూర్చోండి సార్, కూర్చోండి సార్. బీఎన్ అవర్ లిమిట్స్, బీఎన్ అవర్ లిమిట్స్. డోంట్ ట్రై టు కమ్ అప్ ఎక్సీడింగ్ ఆఫ్ యువర్ లిమిట్స్. కూర్చో, కూర్చోండి, కూర్చోండి సార్, కూర్చోండి. యూఆర్ క్రాసింగ్ ది లిమిట్స్, యూఆర్ క్రాసింగ్ ది లిమిట్స్. కూర్చోండి సార్. విచారణకు ఆదేశిస్తే మీకెందుకంటే ఎంత పులుపు? లెట్ ఎంక్వైరీ షుడ్ గో. ఎంక్వైరీ వెళ్ళమండి, ఎంక్వైరీ వెళ్తారు. ఏ ఇవాళ శాసనసభలో, ఈవేళ శాసనసభలో ప్లీజ్ హాయ్ బసవరెడ్డి గారు కూర్చోండి. శాసనసభలో ఈరోజు, ఈరోజు శాసన, ఈరోజు రాజకీయ గారు కూర్చోండి. శాసనసభలో ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి, ఆర్థిక మంత్రిగా, శాసనసభ మంత్రి వ్యవహారాల మంత్రిగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు సభలో. అది 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 ఈ సభలో డాక్యుమెంట్ అది. కాబట్టి దీని మీద బయట ప్రజలకు అనేకమైనటువంటి ఇవాళ ఊహాగానాలు ఉండొచ్చు. కాబట్టి అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని సమగ్రమైనటువంటి విచారణ జరిపి దోషులు ఎవరైనటువంటిది, ఇందులో ఎవరైనటువంటిది తేలాలి. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, విచారణ జరిపించవలసిందిగా కోరుతున్నాను.